శ్రీదేవి శరన్నవరత్రుల ఉత్సవాల్లో భాగంగా వేములవన ఆర్యవైశ్య నిత్యన్నదాన సత్రంలో కొలువు తీరిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టణ అవోప సంఘం అధ్యక్షులు వంగల మహేష్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించిన అవోస వారికి సత్రం సభ్యులు అమ్మవారి శేషవస్త్రం కప్పి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎర్ర శ్రీనివాస్ కు కేటాయించిన నిచ్చెన గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు. జై జై వాసవి. ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా గత సంవత్సరం కూడా మేము ఆవోప వేములవాడ యూనిట్ పక్షాన మా కులదైవం ఇష్టదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు పట్టు వస్త్రాలు పూలు పండ్లు భక్తి భావనతో సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం, అందరూ బాగుండాలి, అందులో మేముండాలనేటువంటి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మరియు మా ఆవోప సభ్యులు, పట్టణ వైశ్య ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అటు వారందరికీ కూడా ఈ ఆవోప వేములవాడ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. ఆవోప శాఖ వేములవాడ వారి ఆధ్వర్యంలో వంగే మన వంగల మహేష్ గారి అధ్యక్షతన మేమందరం కూడా అమ్మవారికు పట్టు వస్త్రాలు పూలు పండ్లు పసుపు కుంకుమ మేళతాళాలతో సమర్పించడం జరిగింది. దేవి నవరాత్రోత్సవాలు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని మేము ప్రతి సంవత్సరం పైన సంవత్సరం నుండి ఆవోప పక్షాన అమ్మవారికు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులు మరియు శివసాయి అభ్యుదయ సంఘం అధ్యక్షులు మా విశ్వేశం సారు, ఆవోప సభ్యులు, మా వాసవి అభ్యుదయ సంఘం మహిళలు మరియు అన్ని అభ్యుదయ సంఘాల మహిళలు మరియు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మా ఆవోప శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. దేవి నవరాత్రుల భాగంగా ప్రతి సంవత్సరం ఆవోప వాళ్ళు దేవి నవరాత్రులకు పట్టుచీర సమర్పించినారు. అదే భాగంగా ఈరోజు సుతా వాళ్ళు సమర్పించడానికి మమ్మల్ని అతిథులుగా పిలిచారు. నేను మా మహిళలు కానీ మా సంఘం వాళ్ళందరూ హాజరైనారు, వారికి ధన్యవాదాలు. మరియు పొంగలి మహేష్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు నన్ను అవమానించిన దానికి. మరియు నేను ఈ 13 దసరా తెల్లారి ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు నిచ్చెన గుర్తు, మీరు అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను. మరియు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్యవైశ్య మహా సోదరి సోదరులకు పాదాభివందనం చేసుకుంటూ నాకు ఓట్లు వేయగలరని కోరుతున్నాను. సందర్భంగా శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరఫున అవోప వాళ్ళు పిలువడం వలన నేను ఇంటికి వచ్చి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా దసరా శుభాకాంక్షలు. జై వాసవి, జై జై వాసవి. అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగా.
ఈరోజు అవప ఆధ్వర్యంలో అమ్మవారి వాసవిమాత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రులతో భాగంగా ప్రతి ఒక్కరూ అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి మన ప్రస్తుతం వెమ్మలవాడ పట్టణ ఆర్యవాస సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ముఖ్యంగా శ్రీ ఎర్రన్ శ్రీనివాస్ గారి వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులుగా ఉండి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించినారు. అదేవిధంగా మున్ముందు కూడా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పథం వైపు తీసుకుపోవాలని కోరుకుంటూ నిచ్చెన గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో శ్రీ ఎర్రన్ శ్రీనాన్న గారిని గెలిపించవలసిందని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాసవి జై జై వాసవి. ముందుగా విబ్రవాడ పట్టణ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా కన్యక పరమేశ్వరి అమ్మవారికి అవప వారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ జరుగుతుంది. దీనికి అందరూ పురుషులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ఇంకొక విషయం, ఈ దేవీ నవరాత్రిలో అందరూ పూజలలో పాల్గొని అమ్మవారి కృపకు ధన్యులు కాగలరని కోరుచున్నాము. అలానే అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుచున్నాము. ఇంకొక విషయం మరీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పినా అని ఏమనుకోకండి. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మన ఎర్రన్ శ్రీనన్న గారు అధ్యక్షులుగా నిలబడుతూ పోటీ చేస్తున్నారు. దానికి మరీ చెప్తున్నాను, ఆలోచించి ఓటు వేసి వేయగలరని కోరుచున్నాను. నిచ్చిన గుర్తుకే మన ఓటు, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్ పర్సన్ని ఎన్నుకోవాలని మరీ కోరుచున్నాను. శుభాకాంక్షలు. మేము ఇక్కడ సత్రంలో రోజు దేవీ నవరాత్రుల సందర్భంగా కుంకుమ పూజలు చేసుకుంటున్నాము. ఇవాళ అవప వారి తరఫున పట్టు వస్త్రాలు, పండ్లు, గాజులు, పూలు సమర్పిస్తున్నాము. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఎర్రన్ శ్రీనన్న గారు నిలబడుతున్నారు. వారిది నిచ్చెన గుర్తు. అందరూ భారీ మెజార్టీతో నిచ్చెన గుర్తుకు ఓటేసి గెలిపేయగలరని కోరుతున్నాను.